నిజమేనా చంద్రబాబుపై లోకేష్ అలిగారా? అందుకే నంద్యాల ప్రచారానికి వెళ్లలేదా? నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచార హోరు ముగిసింది. చిన్నా పెద్ద తేడా లేకుండా నేతలంతా నంద్యాల వీధుల్ని హోరెత్తించారు. రెండు పార్టీల ముఖ్య నేతలంతా నంద్యాలలోనే మకాం పెట్టి మరీ ప్రచారం సాగించారు. సినీ హీరోలు కమెడియన్లు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని నాయకులంతా మైకులు పట్టుకుని మరీ నంద్యాల వీధుల్లో ఓట్ల వేట సాగించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏకంగా 10 రోజులకు పైగా అక్కడే మకాం వేసి వీధులన్నీ చుట్టేశారు. ఇక అధికారం తెలుగుదేశం విషయమైతే చెప్పనక్కరలేదు. 10 మంది మంత్రులు, 25 మందికి పైగా ఎమ్మెల్యేలు, 100ల సంఖ్యలో నాయకులు నంద్యాలలోనే తిష్టవేసి ప్రజల చెవుల్లో తుప్పు వదిలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు నంద్యాలలో పర్యటించారు. చివరగా 2 రోజుల పాటు అక్కడే ఉండి తన స్థాయిని మరిచి మరీ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. నటసింహం బాలకృష్ణ, కమెడియన్ వేణుమాధవ్ లాంటి వాళ్లు నంద్యాల వీధుల్లో వీరంగం వేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రచారం చేసినా అందరి దృష్టి ఒక్కరి మీదే ఉంది. ఆయన మరెవరో కాదు, తెలుగుదేశపు యువరాజు నారా లోకేష్ అలియాస్ చిన్నబాబు. ఆయన వస్తారని, తమను ఓట్లు అడుగుతారని నంద్యాల ప్రజలు ఎన్నో రోజులు ఎదురు చూశారు. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు తమ బావి రారాజు కోసం కళ్ళు కాయలు కాసేలా నిరీక్షించారు. చివరి క్షణంలోనైనా ఓ మెరుపులా వచ్చి ప్రత్యర్థులపై పిడుగులు కురిపించి వెళ్తారని ఆశపడ్డారు. అయినా వారి ఆశలు అడియాశలే అయ్యాయి. చిన్నబాబు నంద్యాలను చిన్నచూపు చూశారు. దీనికి కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు నంద్యాల ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తర్జన భర్జన పడుతున్నారు. ఆయన రాకపోతే సరి, కనీసం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఒక్క పత్రికా ప్రకటన చేసిన దాఖలాలు కూడా లేకపోవడం వెనుక కారణం ఏమిటన్నది వారికి అంతుపట్టడం లేదు. ఓవైపు వైఎస్ జగన్ చంద్రబాబును నానా మాటలు అన్నారు. వాటిని నోరునమ్మారాజులు, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి వంటి నాయకులు గట్టిగానే తిప్పికొట్టారనుకోండి, వారందరూ ఒక ఎత్తు, చిన్నబాబు మరొక ఎత్తు. ఎంతైనా తండ్రిని అన్నేసి మాటలు అంటుంటే లోకేష్ ఎందుకు ఊరుకున్నట్లు? పోని పార్టీ అభ్యర్థిని గెలిపించమని అడగకపోయినా పర్లేదు, తన తండ్రిని చిన్నా పెద్ద తేడా లేకుండా వైసీపీ నేతలంతా అంతలా ఆడిపోసుకుంటుంటే లోకేష్ అంత నింపాదిగా ఎలా ఉండగలిగారు? రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రికి ప్రత్యర్థులపై మాటల తోటాలు విసరాలని ఎందుకు అనిపించలేదు? అసలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల ప్రచారానికి లోకేష్ ఎందుకు దూరంగా ఉన్నారు? గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోకేష్ రోజుల తరబడి ప్రచారం చేశారు. అయితే అక్కడ టీడీపీకి ఒకే ఒక్క సీటు దక్కి పరువు పోవడమే దీనికి కారణమా? ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు లోకేష్ నంద్యాలలో జరిపిన పర్యటనలో మహిళలు, యువకులు ఆయనను నిలదీయడం వల్ల ఎందుకొచ్చిన గొడవని నంద్యాలకు గుడ్ బై చెప్పేశారా? ఇప్పటికే పలు పర్యాయాలు మాటలు తడబడి అబాసుపాలైన నేపథ్యంలో మళ్లీ మీడియాకు పని చెప్పడం ఎందుకని మానుకున్నారా? ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు. కానీ లోకేష్ నంద్యాలలో ప్రచారానికి వెళ్ళకపోవడం వెనుక అసలు రీజన్ వేరే ఉందట. తెలుగుదేశంలోని కొందరు నాయకులు చెబుతున్న దానిని బట్టి చంద్రబాబు మీద లోకేష్ అలిగారట. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కోవాలన్న ఆలోచన లోకేష్దేనని పార్టీ నేతలు చెబుతుంటారు. అలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కారణంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి తలనొప్పులు తీవ్రమవుతున్నాయి. ఒక రకంగా నంద్యాల ఎన్నికల తలనొప్పి కూడా అలా చుట్టుకున్నదే. ఈ నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు, నంద్యాల ఉప ఎన్నిక ఖర్చు విషయంలో చంద్రబాబుకు లోకేష్కు మధ్య కొద్దిపటి మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని, ఆ కారణంగానే లోకేష్ నంద్యాల ప్రచారానికి వెళ్ళకపోవడంతో పాటు కొద్ది రోజులుగా ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పూర్తిగా వాస్తవమని చెప్పడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ తనయుని అభిష్టాన్ని కాదనే ప్రసక్తి ఉండదు. లోకేష్ కూడా ఇప్పటివరకు తండ్రి మాట జవదాటిన దాఖలాలు లేవు. సరే, ఇలా అనుకుంటే లోకేష్ నంద్యాల వెళ్లకపోవడానికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న మళ్లీ మొదటికి వస్తుంది. నంద్యాలలో గెలుపు మీద మొదటి నుంచి నమ్మకం లేకపోవడంతో లోకేష్ను పంపి ఆ అపప్రదను చిన్నబాబు మీద పడేలా చేయడం ఎందుకన్న ఉద్దేశం అయి ఉంటుందా? ఏమో మరి, లోకేష్ గుట్టు చంద్రబాబు కెరుక. అయితే నంద్యాల ప్రచారంలో లోకేష్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించిందన్నది వాస్తవం.